హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఈక్వేటర్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇన్వల్యూట్ డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. డ్రా ద ఇన్వల్యూట్ ఆఫ్ యాన్ ఈక్వేటర్ ట్రయాంగిల్ 30 mm సైడ్. ట్రయాంగిల్ సైడ్ వచ్చేసరికి 30 mm అన్నాడు. సో 30 mm యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. స్టెప్ బై స్టెప్ చూడండి ఎలా డ్రా చేయాలో. 30 mm తో ఒక లైన్ డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ సేమ్ 30 mm తో కాంపాస్తో ఒక ఆర్క్ అని డ్రా చేయండి. సేమ్ అలానే పాయింట్ నేమ్ తెచ్చుకోండి. ఏ బి సి ఇలా ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేయాలి సిఏకి ప్యారలల్గా. ఈ లైన్ లెంత్ అనేది ఎంత వస్తుందంటే ఈ ట్రయాంగిల్ చుట్టుకోవాలి ఎంత ఉంటుందంటే ఎంత ఉంటే ఆ లైన్ లెంత్ అనేది అంత ఉంటుంది. సో ఇది లైన్ సైడ్ వచ్చేసరికి 30 × 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 30 × 3 వేస్తే 90 mm వస్తుంది. సో అప్ టు 90 mm వరకు మీరు లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏబిసిడికి ట్యాంజెంట్ లైన్స్ అని డ్రా చేయండి. ఇప్పుడు సిబికి ట్యాంజెంట్ లైన్ డ్రా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ట్యాంజెంట్ లైన్స్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఈ లెంత్తో ఈ సీల్ ట్యాంజెంట్ మీద ఒక ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ యాడ్ చేసి ఇక్కడ ట్యాంజెంట్ మీద డ్రా చేయాలి. సో ఇటు 3 కాబట్టి 60 mm వస్తుంది. సో 60 mm తో ఒక ఆర్క్ అనేది డ్రా చేసాము. సో ఈ 3 పాయింట్లు బేస్ చేసుకొని ఇన్వల్యూట్ అనేది డ్రా చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్రా చేయాలో. ఇలా ఇన్వాల్యూట్ అనేది డ్రా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.